థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక మాట యా సార్, మధ్యలోకి రండి సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం మాకు ఇచ్చి లాంచ్ కోసం వచ్చిన నిఖిల్ గారికి. సినిమా యాక్చువల్గా వీళ్ళు వచ్చి నాకు ప్రజెంట్ చేసినప్పుడు మేము యాడ్ ప్రొడక్షన్ ఇప్పుడు దాకా చేస్తున్నాం అనగానే ఇదేంట్రా బాబు అనుకున్నాం. తర్వాత స్టోరీ లైన్ చూసిన తర్వాత నచ్చిన తర్వాత దేర్ వాజ్ వన్ గై ఈజ్ నాట్ హియర్, అన్ని కర్త కర్మక్రియలాగా వీళ్ళతో పాటు కాసుల భవానీతో పాటు అభినవ్తో పాటు ప్రశాంత్ అని ఉన్నారండి. హీఈస్ వన్ హూ హ్యాజ్ స్పెషల్ డిప్లొమాస్ ఇన్ యుఎస్ఏ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అదర్ థింగ్స్. హీ వాజ్ విత్ దెమ్ ఇన్ ఎవ్రీ స్టెప్, అదొకటి. దాని తర్వాత ఆర్టిస్టులు కూడా ఒక్కొక్కరు అద్భుతంగా వాళ్ళ పాత్రలకి చాలా బాగా న్యాయం చేశారు. ఈ దశాబ్దంలో మొత్తంలో కూడా ఇంతకంటే డీసెంట్ సకుటుంబ ఫ్యామిలీ చిత్రం అనే రకమైన చిత్రాన్ని ఇంతకంటే మంచి చూడలేరు. దయచేసి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సినిమాని థియేటర్లలో చూసి ఇలాంటి మంచి సినిమాలు రావడం ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ మరి రాకెట్ రాఘవ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. రాకెట్ రాఘవ గారు